హాయ్ ఎవ్రీవన్ నమస్తే మీరు చూస్తున్న ఈ ఫొటోస్ అన్నీ కూడా విస్మయ్ ఫుడ్లో మనం రోజూ వాయిస్ వినే గారివి విస్మయ్ ఫుడ్ అనేది పరిచయం అక్కర్లేని ఛానల్ పేరు ఈ ఛానల్కి పదివేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుండి కూడా నేను వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్నే హలో ఫుడీస్ అంటూ గారి పలకరింపుతో రెసిపీ స్టార్ట్ అయ్యి ఎంత పెద్ద కష్టమైన వంట అయినా సరే రెండు నుండి ఐదు నిమిషాల్లో పూర్తయిపోతుంది చూసేవారికి సులువుగా అర్థమయ్యేలా ఉంటుంది కూడా సాంప్రదాయపు వంట నుండి జ్యూస్లు స్వీట్లు స్నాక్స్ మనకి ఏమి కావాలన్నా ఎక్కడా వెతకనవసరం లేదు ఒక్క వెస్మై ఫుడ్ ఛానల్లో సెర్చ్ చేస్తే చాలు ఆ ఛానల్ విజయానికి కారణాలు ఎంత కష్టమైన రెసిపీ అయినా ఒక రెండు నుంచి మూడు నాలుగు నిమిషాల్లోనే మించి ఉండదు అనేది ఒక కారణమైతే అతి తక్కువ టైంలో వన్ మిలినియం క్రాస్ చేశారంటే మాత్రం అది కేవలం గారి వాయిస్లో ఉన్న మ్యాజిక్ అనే అంటారు వారిని అమితముగా అభిమానించే అభిమానులు కనిపించకుండా మాటలతోనే అంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు మీరు కనిపించండి కనిపించండి అని వారి అభిమానులందరూ వారి ప్రతి వీడియోలో కామెంట్స్లో అడుగుతూనే ఉంటారు వన్ ల్యాక్ అయినప్పుడైతే ఒక ఫోటో రెడ్ కలర్ షర్ట్తో ఒక సముద్రం దగ్గర తీసుకున్న ఫోటోని ఒకటి కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసి ఒక రెండు రోజుల నుంచి మళ్ళీ డిలీట్ చేసేశారు మళ్ళీ అదే పిక్ని వారు ఐదు లక్షలు అయినప్పుడు కూడా సేమ్ అదే ఫోటో మళ్ళీ పోస్ట్ చేశారు ఇంతకీ విస్మయ్ అనే పేరుకు అర్థం ఏమిటి విస్మయ్ అనేది విస్మయం అనే అచ్చ తెలుగు పేరులో నుంచే వచ్చింది విస్మయం అంటే అవాక్ ఆశ్చర్యం సూపర్ వావ్ ఇలాంటి మాటలన్నిటికీ కూడా మించినది ఏదైనా ఒక ఆశ్చర్యకరం అద్భుతమైనది అందమైనది ఏదైనా మనం చూసినప్పుడు విస్మయం పొందారు అనే మాటని మీరు ఎప్పుడైనా వినే ఉంటారేమో అదే ఈ విస్మై ఫుడ్ యొక్క పేరులో అర్థం ఇలా ఇంకా ఎన్నో మనకి తెలియని వంటలను రాబోయే రోజుల్లో మనకి చూపిస్తూ అప్పుడప్పుడు కూడా తన అందమైన గోరింటాకు చేతులతో శ్వేత మేడం కూడా తనకు తెలిసిన వంటలను చేసి చూపిస్తూ మన తెలుగువారి ఛానల్ అయిన విస్మయ్ ఫుడ్కు దేశ విదేశాల్లో ఎంతో మంది అభిమానులతో ఛానల్ గ్రోత్ కావాలని తన అభిమానులందరి తరపున కూడా విస్ మై టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ తేజ పర్చూరి గారు శ్వేత మేడం ఇంకా ఆల్ యువర్ విస్ మై ఫుడ్ టీమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ గుడ్ డే బాయ్